ఏంటి డాక్టర్ గారికి నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నాకు చాలా పేర్లు ఉంది కానీ సింపుల్గా సాతాను అని రాసుకో, ఎంత బాగుందో కదా. ఏంటి మీ సమస్య చెప్పండి. ఏం చెప్పమంటావు నా సమస్య? ఎన్ని సమస్యలు తెలుసా నాకు? ఏంటో ఏ సమస్యని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు? ఎప్పుడూ కొట్లాడుకునే కుటుంబంలో కొత్తగా ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడూ సెల్ ఫోన్తో సంసారం చేసేవాళ్ళు ఇప్పుడు ఏసయ్య ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా నీరసంగా ఉంది. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, కొంతమంది బాగానే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. సరేలే, అందుకే నీ దగ్గరికి మెడిసిన్కి వచ్చాను. ఇంకా ఏదైనా సమస్య ఉందా మీకు? కడుపు చాలా ఉబ్బరంగా ఉంది. ఎప్పటి నుంచి? ఎవరైనా సంతోషంగా ఉంటే నా కడుపు అప్పుడు చాలా ఉబ్బరంగా ఉంటుంది, అది ఎందుకో తెలీదు. ఇంతకీ మీరేం చేస్తుంటారండి? నేనా? నేను లోకమంతా తిరుగుతూ ఉంటాను. ఇంకేమైనా సమస్య ఉందండి మీకు? అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటుంది. అవునా, ఎప్పుడు? ఎవరైనా యేసు నామంలో ప్రార్థన చేస్తే నాకు ఫిట్స్ వస్తుంది. ఓ అవునా, మీకు బీపీ కూడా ఎక్కువ ఉందండి. ఏం చేద్దాం, ఒక పాపి మారితే బీపీ రాకుండా ఇంకేమొస్తుంది? మీరు కాస్త ప్రశాంతంగా ఉండాలండి. ఎలా ఉండమంటావయ్యా, ఎలా ఉండమంటావు? ఒకడేమో నన్ను మోసం చేసి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడేమో ఊరికే ఉండకుండా ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎలా ప్రశాంతంగా ఉండమంటావు? ఇంకో పక్క ఏసయ్య రాకడికి సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చే లోపల జనసంఖ్య పెంచుకుందాం అనుకుంటే నాకేమో జ్వరం వచ్చేటట్టు చేస్తున్నారు ఈ జనాలు. అయినా వీళ్ళు ఉపవాసం ఉండేది దేనికో నాకు అర్థం కాల. 40 రోజులు ఉపవాసం అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, ఈస్టర్ అంటారు, ఏంటో. ఆ రోమన్లేమో ఒక్కసారి ఏసైన సిలువు వేశారు, కానీ వీళ్ళు రోజు తప్పు మీద తప్పు చేసి ఏసైన ప్రతిరోజు సిలువు వేస్తారు. ఆ విషయం వీళ్ళకి తెలియదు. సాతాను గారిని ఈ విషయాలు నాకెందుకులే. అది ఏంటది సిలువ గుర్తు వేశారు, తీసేయండి దాన్ని, అది చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. అయ్యో, అది సిలువ కాదండి, అది రెడ్ క్రాస్ లోగో. ప్రతి హాస్పిటల్లో అది ఉంటుంది. ఏదైనా సరే అది నా ముందు ఉండకూడదు. అది సిలువ, సిలువ విలువ మీకు తెలియకపోవచ్చు. సిలువ విలువ మీకన్నా నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ సిలువలోనే నా తలని చిత్త కొట్టాడు ఏసయ్య. సిలువ అంటే ఒక చెక్క అనుకుంటారు మీరు, కాదు, సిలువ అంటే ఏసయ్య రక్షణ, సిలువ అంటే ఏసయ్య ప్రేమ, సిలువ అంటే ఏసయ్య ప్రణాళిక, సిలువ అంటే ఏసయ్య విజయము. మీ ఏసయ్య సిలువలో నన్ను ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, భయాన్ని ఓడించాడు, ఈ లోక మాలిన్యాలన్నిటినీ ఓడించారు. సరేలే, ఇదంతా నాకెందుకు, కానీ ఈ బెడ్ పైన నేను పడుకుంటాను. అయ్యో అయ్యో.
అయ్యయ్యో 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 అయ్యో మంటగా ఉంది, అయ్యో మంటగా ఉంది, ఏంట్రా ఇది, ఏందైనా మంటగా ఉంది నా ఒళ్ళంతా, అయ్యో ఎవరా దిండు కింద బైబుల్ పెట్టింది, ఎవరా ఎవరా రే, అయ్యయ్యో నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను, దిండు కింద ఎవరా బైబుల్ పెట్టింది, హాస్పిటల్లో కూడా బైబుల్ వదలరా మీరంతా.